సాధించాడని, తమ హీరో తోపుగాడని, తమ నాయకుడు తురుముగాడని చెప్తున్నారు జనసేన అభిమానులు. ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధించాడని చెప్పుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్కి జిందాబాద్ కొడుతోంది. ఇంతకీ జరిగినటువంటి అంశం ఏంటి? అంతగా పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చూస్తున్నారు? ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే జరిగినటువంటి అంశం పైన మనకి ఒక క్లారిటీ వస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి రోజు నుంచి ఏపీ సీఎం పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇసుక కొరత, జగన్మోహన్ రెడ్డి పాలనతో పాటు మరికొన్ని అంశాలపైన వరుసగా 3 రోజుల నుంచి తన పోస్టులు పెడుతూ జగన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరతపైన మళ్లీ స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ మీడియాతో పాటు అన్ని విపక్ష పార్టీల నేతలకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం ఇసుక పాలసీ విషయంలో జరిగినటువంటి తప్పుల్ని గుర్తించారని చెప్పుకొచ్చారు. జనసేనాని తన యొక్క పోస్టులో 50 మంది భవన నిర్మాణ కార్మికుల చావుకి కారణమైనటువంటి, 35 లక్షల మంది ఉపాధి లేకుండా చేసినటువంటి ఇసుక పాలసీలోని తప్పుల్ని సీఎం జగన్ రెడ్డి గారు గుర్తించేలా తెలుసుకునేలా చేసినందుకు కారణమైనటువంటి మీడియా, మిగిలిన రాజకీయ నేతలు, ఇతరులకి జనసేన తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంటూ పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్ పెట్టారు. జేఎస్పీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ ఆల్ మీడియా ఇండివిజువల్స్ అండ్ అదర్ పొలిటికల్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ మేకింగ్ వైఎస్ఆర్సీపీ లీడర్ శ్రీ జగన్ రెడ్డి టు రియలైజ్ హిస్ డెలిబరేట్ మిస్టేక్స్ ఇన్ శాండ్ పాలసీ విచ్ కిల్డ్ 50 వర్కర్స్ అండ్ మేకింగ్ 35 లాక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జాబ్లెస్ అంటూ పవన్ కళ్యాణ్ వేసినటువంటి పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల పోరాటంతో జగన్ యొక్క ఇసుక పాలసీలో జరిగిన తప్పును తెలుసుకున్నారని ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమాలపైన, తవ్వకాలపైన ఒక కన్నేసి ఉంచండి, అలాగే ఇసుకలో జరిగేటువంటి అవినీతి పోరాటం పైన కూడా యుద్ధం చేయండి, యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ పవన్ కళ్యాణ్ వేసినటువంటి పోస్టు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఇసుక కొరత, అక్రమ రవాణాని సీరియస్గా తీసుకుంది. ఎవరైనా అక్రమాలపైన ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకి ఇసుక అమ్మితే 2 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తమ హీరో వల్లే, తమ నాయకుడు వల్ల ఇదంతా సాధ్యమైందని, జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించింది తమ హీరోనేనని ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఇలాంటి విషయాల్లో మీ సపోర్ట్ ఉంటుందనుకుంటే అతనికి ఒకే ఒక లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ప్రతి ఒక్కరూ వాట్సాప్, ఫేస్బుక్లో ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక్క షేరు పవన్ కళ్యాణ్కి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్లో ఉన్నటువంటి జనసేన, పవన్ కళ్యాణ్ గ్రూప్స్లో ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి.